మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ప్రజెంట్స్ న్యూస్ క్యాన్ స్వాగతం. ముందుగా హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాకరణాలను చూద్దాం. ముందుగా ఈనాడు కొలువు తీరిన నవ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త రికార్డు. ప్రమాణం చేయించిన సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, 33కు చేరిన జడ్జీల సంఖ్య, వీరిలో 4 మహిళలు. ఇక బడిగంటకు వేళాయే. నేటి నుంచి పాఠశాలలు, బోధనా విధానం యాజమాన్యాలు ఇష్టమే. విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదు. తల్లిదండ్రుల సమ్మతి పత్రాలు అడగరాదు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం, మార్గదర్శకాలు జారీ. ఇక ఐటీ హోరు, ప్రాంగణ జోరు. ఇక పాఠశాలలపై నిర్బంధం వద్దు. గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలలు తెరవద్దు. ప్రత్యక్ష తరగతులు నిర్వహించే బడుల్లో కోవిడ్ నిబంధనలపై వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలన్న హైకోర్టు. ఈడీ విచారణకు పూరి జగన్నాథ్. 11 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు, బ్యాంక్ ఖాతాల పరిశీలన, ఆర్థిక లావాదేవీలపై ఆరా. ఘనంగా ఎగరాలి గులాబీ జెండా. టీఆర్ఎస్ కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలన్న కార్మిక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్. మాకు పట్టం కడితే బలమైన తెలంగాణ, సర్దార్ పటేల్ పాలన కావాలా, నిజాం పాలన కావాలా, చేవేళ్లలోనూ దళిత బంధం అమలు చేయాలని డిమాండ్. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇక పొంగుతున్న వాగులు, దుంకుతున్న మత్తళ్ళు. కుంటాలలో కుంభవృష్టి. 24 గంటల్లో 19.2 సెంటీమీటర్ల వర్షం. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి. నేడు రేపు కూడా ఓ మోస్తరు వర్షాలు. ఇక పెరగనున్న ఆస్తి పన్ను, ప్రస్తుతం ఇంటి అద్దె ఆధారంగా త్వరలో భూ రిజిస్ట్రేషన్ విలువతావు. ఆంధ్రజ్యోతి. ఆఫ్రికాకు నగదు ఎందుకు పంపారు? ఆఫ్రికన్ల ఖాతాలతో ఈ లావాదేవీలు ఏంటి? పూరి జగన్నాథ్పై ఈడీ ప్రశ్నల వర్షం. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ విచారణ. సినిమాల కోసమే నగదు బదిలీ అన్న పూరి. ఆ వివరాలు సమర్పించాలన్న ఈడీ. రేపు ఈడీ ముందుకు నటి చార్మి. జెండా పండుగను ఘనంగా నిర్వహించాలి. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ జెండా ఎగరేయాలి. టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు. రేపటి నుంచి 12 వరకు వార్డు కమిటీల ఏర్పాటు. 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీలు. 20 తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాల ఎంపిక. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని అధ్యక్షులు ప్రకటిస్తారు. పార్టీ కమిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 51% రిజర్వేషన్. పార్టీ సంస్థాగత నిర్మాణంపై శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం. ప్రత్యక్ష తరగతులు తప్పనిసరి కాదు. ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహించుకోవచ్చు. హాజరుపై ఒత్తిడి లేదు. హామీ పత్రాలు తీసుకోవద్దు. హైకోర్టు ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు. కనీసం 1 వారం రోజుల పాటు ఆన్లైన్లోనే ప్రైవేటు పాఠాలు. తల్లిదండ్రులు ఆందోళన వద్దన్న మంత్రి సబితేంద్రారెడ్డి. స్కూల్కు రాకుంటే చర్యలొద్దు. తరగతుల నిర్వహణ యాజమాన్యాల ఇష్టం. నిర్వహణపై వారంలో విధి విధానాలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు. వానల జోరు. పలు జిల్లాల్లో ధ్వంసమైన రోడ్లు, ఇంకా శాంతించని వాగులు, వంకలు. గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు, వాగులను దాటుతుండగా తప్పిన ప్రమాదాలు. సుప్రీంలో నవ శకం. న్యాయమూర్తులుగా 9 మంది ప్రమాణ స్వీకారం. వారిలో 3 మహిళా న్యాయమూర్తులు. అత్యున్నత న్యాయస్థానంలో 4 చేరిన మహిళలు. 9 మందిలో 3కి చీఫ్ జస్టిస్ అయ్యే ఛాన్స్. ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ఇక జడ్జీలు మౌఖిక ఆదేశాలు ఇవ్వరాదంటూ సుప్రీం వ్యాఖ్యలు. రాజ్యసభ సెక్రటరీ జనరల్గా తెలుగు తేజం. ఏపీకి చెందిన డాక్టర్ రామాచార్యులు నియామకం. 27 ఏళ్ల తర్వాత తెలుగు అధికారి గౌరవం. ఉపరాష్ట్రపతి వెంకయ్య కీలక నిర్ణయం. ఇక ఆఫ్ఘాన్కు గుడ్ బై. అమెరికా సైన్యం నిష్క్రమణ. సమరాలు చేసుకున్న తాలిబాన్లు. 73 విమానాలు, 27 హెలికాప్టర్లను వదిలేసిన అమెరికా. వాటిని పనిచేయకుండా నిర్వీర్యం చేశామని వెల్లడి. తాము మారామని చాటేందుకు తాలిబాన్ల యత్నం. కాబూల్లో తెరుచుకున్న బడులు, పెళ్లిళ్లలో సంగీతం. పంచేర్లో 7 తాలిబాన్ల హతం. ఇక యాసంగి బియ్యంపై పీటమూడి వీడిన. ఉప్పుడు బియ్యం వద్దంటున్న కేంద్రం, అవ్యయిస్తామంటున్న రాష్ట్రం. ఎఫ్సీఐ కోరియలపై రేపు కేంద్ర మంత్రి గోయల్తో గంగులా కేటీఆర్ భేటీ. వైద్య కళాశాలలకు రెడీమేడ్ భవనాలు. తొలి ఏడాది వాటిలోనే తరగతులు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో నిర్ణయం. నమస్తే తెలంగాణ. జయించిన ధర్మమా, ఇది నీ చిరునామా. ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్. రేపే సీఎం శంకుస్థాపన. ఎగరేద్దాం గులాబీ జెండా. రేపు వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండగ. కట్టుదిట్టంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సాగాలి. కమిటీల్లో సామాజిక సమతూకం తప్పనిసరి. శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్. ఇక బడికి మీ ఇష్టం. స్కూలుకు రావాలని పిల్లలను ఒత్తిడి చేయొద్దన్న ప్రభుత్వం. 16 నెలల తర్వాత విద్యా సంస్థలు రీఓపెన్. నేటి నుంచి స్కూళ్ళు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన. ప్రభుత్వ స్కూళ్లలో ఆన్లైన్ పాఠాలు. హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో ఆన్లైన్ బోధనే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ ఆదేశాలు. ఇక సర్వోన్నత న్యాయస్థానంలో నవచరిత్ర. తొలిసారిగా ఒకేసారి 9 మంది జడ్జీల ప్రమాణం. 33 చేరిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య. 3వ వేవ్పై ముందస్తు సన్నద్ధత. కొత్తగా 17 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు. దేశంలో ఒక్కరోజే 1,28,00,000 పైగా టీకాలు. వ్యాక్సిన్ పంపిణీలో రికార్డు. ఇక మౌఖిక ఆదేశాలు ఇవ్వద్దు. ఏం చెప్పాలన్నా తీర్పుల్లోనే. జడ్జీలకు సుప్రీం ఆదేశాలు. ఇక బడికొస్తే కన్నబిడ్డల్లా చూసుకుంటాం, ఆందోళన అవసరం లేదు. ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు ఒత్తిడి చేయొద్దంటూ విద్యాశాఖ మంత్రి సబితేంద్రారెడ్డి వ్యాఖ్యలు. డిస్కంలకు నష్టాలు కేంద్రం వల్లే. విద్యుత్పై కేంద్ర ప్రభుత్వం అనేది డొల్లమాట. పన్నులు, రవాణా ఛార్జీలతో డిస్కంలకు నష్టాలు. పన్నులు తగ్గించాలని కేంద్రానికి సిఫార్సు. నవతెలంగాణ. బడి బాధ. విద్యార్థులు వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. అస్పష్టంగా మార్గదర్శకాలు. టీచర్లు మాత్రం వెళ్లాల్సిందే. సర్కారు ఆన్లైన్ తరగతులపై కోవిడ్ నిబంధనలు పాటిస్తాం. సౌకర్యాలు కల్పించనటువంటి టీచర్లు మార్గదర్శకాలు రూపొందించాకే తెరవాలి. వర్సిటీల హాస్టళ్లను తక్షణమే ప్రారంభించాలన్న ఎస్ఎఫ్ఐ. ఇవి ప్రధానంగా
హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి కథనాలు ఇక ఈనాడు విజయవాడ దేశంలో కూడా కొలువు తీరిన నవ న్యాయమూర్తులు అనే అంశమే ప్రధానంగా ప్రస్తావించారు సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త రికార్డు. ఇక ఫించను ఏ నెలకు ఆ నెలే రెండు నెలలకు కలిపి ఒకేసారి ఇవ్వడం కుదరదు. వాలంటీర్లకు ప్రభుత్వం ఆదేశాలు, వైఎస్ఆర్ ఫించన్ కానుక పథకంలో కొత్త నిబంధన. ఇక విద్యార్థుల భద్రత పట్టద, పాఠశాలలను తెరవాలని ఎలా నిర్ణయం తీసుకున్నారు, కోవిడ్ వల్ల ఏమైనా అయితే ఎవరిది బాధ్యత, అధికారుల తీరుపై హైకోర్టు మండిపాటు. ఇక బడుల్లో సచివాలయంపై ఈనాడు కథనం ప్రస్తావన, పాఠశాల ప్రాంగణంలోని గ్రామ సచివాలయాలను తొలగించాలని ఆదేశం. ఇక సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంటూ వ్యాఖ్యానించిన మంత్రి గౌతమ్ రెడ్డి. ఇక అప్పుడే తెచ్చేశాం 9 నెలల రుణం, 5 నెలల్లోనే తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బహిరంగ మార్కెట్ పరిమితి సంపూర్ణం, డిసెంబర్ తర్వాతే మళ్ళీ అవకాశం. అచ్చెన్నాయుడికి నోటీసు, వ్యక్తిగతంగా 14 హాజరు కావాలన్న అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ, స్పీకర్పై వ్యాఖ్యల వివాదం నేపథ్యం. ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలపై ఏమయో నమోదు చేసుకున్నది 50% మంది విద్యార్థులే. ఇక జైలుకు వెళ్ళటానికైనా సిద్ధం, పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా పోరాడతామన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ముంపు నిర్వాసిత సమస్యలకు అత్యధిక ప్రాధాన్యం, పోలవరం పూర్తికి యజ్ఞంలా కృషి చేస్తున్న సీఎం జగన్ అన్న మంత్రి కన్నబాబు. ఆంధ్రజ్యోతి, స్కూళ్లు ఎలా తెరిచారు, కరోనాలో విద్యార్థుల భద్రత పట్టదా, కరోనా ఈ నిర్ణయం తీసుకున్న మేధావులు ఎవరు, పిల్లలకి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించిన ఏపీ హైకోర్టు. ఇక కర్నూలులో లోకాయుక్త పై మీ నిర్ణయం ఫైనల్ కాదు, తుది తీర్పునకు లోబడే ఉంటుంది రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. ఇక మత్తులో ముంచి మహాదోపిడి, మద్యంపై 10కి 100 లాభం, నియంత్రణ నిషేధం ఉత్తి కబుర్లే, భారీగా ఆదాయార్జనే ప్రభుత్వ లక్ష్యం. ఇక సీఎం ఎక్కడుంటే అదే రాజధాని, అది పులివెందులు కావచ్చు, విజయవాడ వైజాగ్ అయినా కావచ్చు అంటూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక ఫించన్లకు ఎసరు, ఏ నెల తీసుకోకపోయినా వదులుకోవాల్సిందే, సామాజిక పెన్షన్ల కోతకు సర్కార్ స్కెచ్. సచివాలయ సిబ్బందికి అందిన సమాచారం, 100,000 సాకులతో పెన్షన్దారులకు షోకాజులు, వెబ్సైట్లో సమాచారం లేకుండా జాగ్రత్తలు. సుప్రీంలో నవశకం, న్యాయమూర్తులుగా 9 మంది ప్రమాణ స్వీకారం. ఇక వయా ఇడుపులపాయ, ఇప్పుడంతా పులివెందుల బాటే, అటకెక్కిన అమరావతి ఎక్స్ప్రెస్ వే, తెరపైకి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే, కేంద్రం గ్రీన్ సిగ్నల్, 10,000 కోట్లతో ప్రాజెక్టు, అందులో భూసేకరణకి 790 కోట్లు, భరించేందుకు కేంద్రం ఓకే, డిపిఆర్ అలైన్మెంట్ రూట్ మ్యాప్. ఆఫ్ఘన్కు గుడ్ బై, అమెరికా సైన్యం సంపూర్ణ నిష్క్రమణ, తాలిబాన్ల సమరాలు. ఇక ప్రజాశక్తి, అమెరికా నిష్క్రమణ, ఆఫ్ఘన్లో 2 దశాబ్దాల యుద్ధానికి తెర, తాలిబాన్ల సమరాలు, తాలిబాన్ల అదుపులోకి కాబూల్ ఎయిర్పోర్ట్. విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే వరకు పోరాటం, విద్యుత్ సౌధ వద్ద సిపిఎం ధర్నా, రెగ్యులేటరీ కమిషన్ ఉత్తర్వుల కాపీలు దగ్గం, సబ్స్టేషన్ వద్ద ఆందోళనలకు పిలుపు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇక పిల్లల కరోనా వస్తే బాధ్యత ఎవరిది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అనే అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. తెలంగాణకు సంబంధించినటువంటి అంశం